Hello viewers, welcome to Telugu Scit Tutorials. This is HTML Programming Sessions 18. ఈరోజు మనము ఇంతకుముందు క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫాంట్ ట్యాగ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. దాంట్లో ఫాంట్ సైజ్ ఇచ్చాము, ఫాంట్ కలర్ ఇచ్చాము, ఫాంట్ ఫేస్ డిఫరెంట్ ఫేసెస్ మార్చాము. ఈరోజు మనం దాంట్లోనే హారిజాంటల్ లైన్ ఏ విధంగా ఇవ్వాలా అనేది మనం చూస్తాం. హారిజాంటల్ లైన్ అంటే ఇది హారిజాంటల్ లైన్కి మనం ట్యాగ్ ఏం తీసుకున్నామంటే హెచ్ఆర్ అని. ఇది క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, దీనికి జస్ట్ హెచ్ఆర్ అని ఉంటుంది. హెచ్ఆర్ అంటే అది వన్ ప్రాపర్టీ. హెచ్ఆర్లో మనం హారిజాంటల్ లైన్కి సైజ్ ఇవ్వచ్చు, 5, 4, 7, 8 ఏమి డిఫరెంట్ టైప్స్ మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూస్తాం. ఇది సెకండ్ ప్రాపర్టీ. అదే హారిజాంటల్ లైన్కు మనం కలర్ కూడా ఇవ్వచ్చు, కలర్ గ్రీన్ రెడ్ రకరకాలుగా మార్చచ్చు. దానికి ఇంకో ఫోర్త్ ప్రాపర్టీ విడ్త్ అని కూడా ఉంది. ఇది ఎలా అనేది మనం చూస్తాము దీంట్లో. కాకపోతే మనం ఫస్ట్ నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో ఫస్ట్ కామెంట్ లైన్ తీసుకుంటాను. కామెంట్ లైన్ దిస్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఆర్ హారిజాంటల్ లైన్కి ఏమేమి ఉంటాయని చెప్పినా సైజు, హారిజాంటల్ లైన్ యొక్క కలరు అండ్ విడ్త్. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. మొదట హారిజాంటల్ లైన్ ఎలా ఇవ్వాలి, దానికి సైజ్ ఎలా ఇవ్వాలి, కలర్ ఎలా ఇవ్వాలి, విడ్త్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది చూస్తాం. ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళేసి క్లిక్ సేవ్ యాజ్. దీంట్లో క్లాస్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్లో హెచ్ఆర్ అనే పెడతాను. HR.html అంటే హారిజాంటల్ లైన్ .html అని సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు బేసిక్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాం. HTML, నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్ బిగిన్. ఈ టైటిల్లో మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏమిటంటే ఫస్ట్ హారిజాంటల్ లైన్, దాని సైజు, దాని కలరు, దాని విడ్త్, ప్రాపర్టీస్ అనేసి అర్థం. ఇది మనం తెలుసుకోబోతున్నాం. సో ఇవి ఈ ప్రాపర్టీస్ను మనం చూస్తాం. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. నేను ఇప్పుడు టైటిల్ క్లోజ్ చేసేస్తాను. టైటిల్ క్లోజ్. సో నెక్స్ట్ హెడ్ క్లోజ్ చేస్తాను. హెడ్ క్లోజ్. బాడీ బిగిన్. బాడీ క్లోజ్. అయిన తర్వాత HTML మామూలుగా నార్మల్గానే క్లోజ్ చేసేస్తా. HTML క్లోజ్. దీస్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది మామూలుగానే ఇంతకుముందు ఇచ్చినట్టు ఫాంట్ ఇచ్చేస్తాం. ఫాంట్ దీంట్లో ఏమి ఇచ్చుకున్నాము, ఫస్ట్ సైజ్ ఇచ్చాము. సైజ్ సమ్ 7 ఇచ్చాను. తర్వాత కలర్ ఇచ్చాను. కలర్ సమ్ గ్రీన్, డబల్ కొటేషన్ ఇచ్చేసి గ్రీన్, క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఫేస్ ఇచ్చాను, ఫాంట్ ఫేస్. ఏదో సమ్ ఇంత మునుపు ఇచ్చినట్టుగానే ఇంపాక్ట్ అనేది ఇస్తాను. ఇంపాక్ట్ డబల్ కొటేషన్, ఇది క్లోజ్. దీంట్లో మనం ఒక టెక్స్ట్ ఇచ్చుకున్నాం. ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చే మునుపు ఫాంట్ క్లోజ్ చేసేస్తాను. ఫాంట్ క్లోజ్ చేసి పైకి వెళ్ళి దీంట్లో ఏం టెక్స్ట్ ఇస్తానంటే స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఇస్తాం. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే టెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు జస్ట్ చెక్ చేస్తాను. Ctrl S. ఈ ఫైల్ నేమ్ పేరు హెచ్ఆర్ ఇంతవరకు ఇవ్వలేదు నేను. హెచ్ఆర్తో సేవ్ చేశా. రిఫ్రెష్. హెచ్ఆర్ ఎక్కడ ఉందో చూ. దిస్ ఈజ్ హెచ్ఆర్ కనపడతా ఉంది కదా. దిస్ ఈజ్ హెచ్ఆర్. దిస్ రైట్ క్లిక్ open with, click Google Chrome. Here text is not coming. Okay, what happened? Size, color, title, title, spelling wrong, title. So that is the problem. Ctrl S, save, Alt Tab. Now refresh. So this is Skit software solutions. It is coming in green color. This is the normal. Then manamu horizontal line ivvala. Ela ivvali dan chustam ippudu. Dan chuse munupu ikkada chudandi font size ichcha. Font size for example 1 isthanu. Just Ctrl S save chesi Alt Tab ki velli then refresh chesta. Chudandi font size 1 isthe adi undi. For example idi ఇంతకుముందు డౌట్ అడిగారు ఒకరు, అందువల్ల నేను చెక్ చేసి చూపిస్తాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. చూడండి 2 కొద్దిగా పెరిగింది మ్యాక్సిమం. అలాగే 3 ఇస్తా, చెక్ చేస్తాను మొత్తం. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, వాళ్ళకి క్లియర్ అవ్వడం కోసం రిఫ్రెష్ చేస్తాను. ఇంకొంచెం సైజ్ పెరిగింది, మళ్ళీ వెళ్తాను. 4 ఇస్తాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇంకొంచెం సైజ్ పెరిగింది, 4 ఇచ్చాను. ఇప్పుడు ఆ విధంగా ఇచ్చుకుంటా ఇస్తే 5. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇంకొంచెం సైజ్ పెరిగింది. సో అలాగే 6 ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇంకా సైజ్ పెరిగింది. మ్యాక్సిమం సైజ్ ఎంత అనేది చెక్ చేసేస్తాం. 7 ఇస్తాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి దిస్ ఈజ్ ద సైజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంత సైజ్ వచ్చింది. ఇంక ఇంతకంటే పెరుగుతుందా చూస్తాం, ఇంకా సైజ్ పెంచుతాం. 8 ఇస్తా, 8 ఇచ్చాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు సైజ్ చూడండి ఎంత ఉందో. రిఫ్రెష్ చేస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో, అవలేదు చూడండి. అంటే మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఫాంట్ సైజు 7ఏ. 8 ఇచ్చినా మీరు అది చేంజ్ కాదు కాబట్టి 7. కలర్స్ అయితే మన ఇష్టం వచ్చినవి ఇచ్చుకోవచ్చు. కలర్ కోడ్ కూడా వచ్చేది. ఇక్కడ ఫాంట్ ఫేస్, దీన్నే ఫాంట్ ఫ్యామిలీ అంటారు. ఈ దీంట్లో ఇంపాక్ట్ నేను ఇంత మునుపు పెట్టి చూపించాను. ఇప్పుడు అది కాదు. మనం ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి ఏదంటే జస్ట్ హారిజాంటల్ లైన్ ఇవ్వడం. ఫస్ట్ హెచ్ఆర్ అని ఇచ్చి చూస్తాం. జస్ట్ హెచ్ఆర్ అని ఇస్తాను. ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. అంటే దీని కింద ఇవ్వాలి. దీని కింద ఈ ఫాంట్ కింద ఫాంట్ ఐకాన్ ఇచ్చి జస్ట్ హెచ్ఆర్, బిగిన్ హెచ్ఆర్, క్లోజ్. జస్ట్ కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, హెచ్ఆర్ అని ఇచ్చాను కదా, అది కాదు, ఆల్ట్ ట్యాబ్. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి వచ్చింది, సన్న లైన్ వచ్చింది. చూడండి ఇది ఇంత మునుపు లేదు కదా ఈ లైన్, ఇప్పుడు వచ్చింది. హెచ్ఆర్ అంటే ఏమి? హారిజాంటల్ లైన్. ఎంత పొడవు ఉందో చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ బిగిన్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, అక్కడ బిగిన్ అయింది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ క్లోజ్ అయింది. చూడండి ఇక్కడ క్లోజ్ అయింది. ఇంతకంటే పెరుగుతుందా? పెరుగుతుందంటే పెరగదు. సరే, ఈ హెచ్ఆర్కు సైజు కూడా ఇచ్చుకోవచ్చు మనం. అది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసేది. హెచ్ఆర్లోకి వెళ్ళి సెకండ్ ప్రాపర్టీ ఏమని చెప్పారంటే, ఫస్ట్ ప్రాపర్టీ మామూలుగా హెచ్ఆర్ ఇచ్చేయడం, ఇది 1 ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ హెచ్ఆర్ సైజ్ 5 అని ఉంది. 5 ఇచ్చుకోవచ్చు, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ సైజ్లోకి వెళ్ళి సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ చెప్పినట్లే 5 అని ఇస్తాం. ఇచ్చి కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. చూడండి ఇప్పుడు సైజ్ ఎంత ఉంది. రిఫ్రెష్ చేసిన వెంటనే అది పెద్దగా సైజు చేంజ్ కాలేదు. సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైజు 10 ఇచ్చి చూస్తాను. హెచ్ఆర్ సైజ్ కంట్రోల్ ఎస్, సేవ్, ఆల్ట్ ట్యాబ్ ఇచ్చి 10 ఇచ్చాను. రిఫ్రెష్ చేస్తాను. తీసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ సైజ్ అయిపోయింది. కలర్ ఇచ్చి చూస్తాను. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బ్లూ ఇస్తా. బ్లూ కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి కలర్ ఇచ్చాను. బ్లూ తీసుకునింది. కలర్ సైజ్ ఇప్పుడు అప్లై అయింది. జస్ట్ దాంట్లోకి వెళ్ళేసి కలర్ సైజ్ తగ్గిస్తాను. HR size 5 అని ఇస్తాం. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఎంత ఉంది కదా, విడ్త్ 5 ఇచ్చాను, తగ్గింది. ఇప్పుడు 3 ఇచ్చి చూస్తా. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్, ఇంకా తగ్గింది. ఈ విధంగా మనం దీని సైజ్ ఇచ్చుకోవచ్చు. 10 ఇచ్చినప్పుడు చూసారు కదా, ఇప్పుడు 15 ఇచ్చి చూస్తాను ఎంత వస్తుందో. ఆల్ ట్యాబ్ ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను, దొన్ ఇంత వచ్చింది. సో మనకు అంత వద్దు, బాగలేదు చూడడానికి. కాబట్టి నేనేం చేస్తానంటే 5 మాత్రమే ఇస్తాను. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాను. దిస్ ఈజ్ ఓకే. ఈ హారిజాంటల్ సైజు కలర్ ఇచ్చాము, విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. అదే ఫైనల్ ప్రాపర్టీ ఈరోజుకి. మనం దీంట్లో ఏమేమి ఉందంటే చూడండి, సైజ్ ఉంది, సైజ్ ఇచ్చాను 5 ఇచ్చాను, కలర్ ఇచ్చాను. ఇప్పుడు విడ్త్ ఇవ్వచ్చు, ఇక్కడికి వచ్చి విడ్త్ ఎంతో కొంత ఇస్తాం. మామూలుగా అది తీసుకొని ఉంది. విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 400 అని ఇస్తాం. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్, ఏం చేంజ్ వస్తుందో చూడండి. విడ్త్ ఈ విధంగా మారింది. అది బాగలేదు. ముందు నార్మల్గా ఎట్లుండిందో అదే బాగుంది. విడ్త్ సరే, విడ్త్ నేను ఒక 900 ఇచ్చి చూస్తాను. కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఫుల్గా తీసుకున్నాను. ఇంత మునుపు ఎంత ఉన్నిందో అంతే తీసుకుంది. ఆ విడ్త్ ఇవ్వకపోయినా అది మామూలుగానే తీసుకునేది. కాబట్టి ఇక్కడ విడ్త్ అనేది అవసరం లేదు అనుకుంటున్నాను. విడ్త్ తీసేస్తాను, తీసేసి మామూలుగా సరిపేసి కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. పెద్దగా చేంజ్ లేదు చూడండి. కాబట్టి ఇది హారిజాంటల్ లైన్ అంటే మొత్తానికి ఒక లైన్ వేస్తాము. ఆ లైన్ దాని హారిజాంటల్ సైజ్ అనేది మనం ఎంతైనా మార్చుకోవచ్చు. ఈ సైజు అది కూడా బాగలేదు. మామూలుగా డిఫాల్ట్కి A2 ఇచ్చి చూస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఇది బాగుంది చూసేదాన్ని. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని సెంటర్ కూడా చేసుకోవచ్చు. ఆ సెంటర్ అనేది తర్వాత చూసుకోవచ్చు. కానీ నేను ఊరికే పెట్టి చూపిస్తాను మీకు. సెంటర్ బిగిన్, ఎండ్, సెంటర్ క్లోజ్, సెంటర్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ బిగినింగ్లో దీన్ని క్లోజ్ చేస్తాను. సెంటర్ బిగిన్, సెంటర్ క్లోజ్. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. ఆ విధంగా టెక్స్ట్ అనేది మనకు సెంటర్కి వస్తుంది. ఇప్పుడు కావాలంటే 400 ఇస్తే ఏదో చూడడానికి బాగానే ఉంటుంది. విడ్త్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు 400 అని ఇవ్వండి. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ అని ప్రెస్ చేసి రీఫ్రెష్ చేస్తే ఈ విధంగా స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సెంటర్లో వచ్చింది, కింద లైన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 450 అని ఇస్తాను. 450 ఇస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు బిగినింగ్లో స్కిట్ ఎస్కి లేదు, లాస్ట్లో ఎస్కి లేదు కదా. ఇప్పుడు సరిపోయింది. 450 అంటే నీట్గా చూడండి. స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పనేసి కరెక్ట్గా లైను ఎక్కడ టెక్స్ట్ స్టార్ట్ అయిందో లైన్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఎండ్ అయింది. ఎంత ఇచ్చాను నేను? 450 ఇచ్చాను. ఇది బాగానే ఉంది. టెక్స్ట్ గ్రీన్లో ఉంది, ఇది బ్లూలో ఉంది. రెడ్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని. జస్ట్ కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్కి వెళ్ళేసి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు రెడ్ లైన్ వచ్చింది. సో ఇదే అండి ఈ క్లాస్ కింతే. ఇది ఆల్రెడీ సేవ్ చేశాము. ప్రోగ్రామ్ ఇది. డాక్యుమెంటేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకుంటాను నేను. ఇక్కడ ప్రోగ్రామ్ కావాలి కాబట్టి ఇచ్చుకుంటాను. సో thank you very much for watching. This is the program.